శ్రీరామ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి నాడు 12:20 విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నారు. ఈ నిర్ణయంతో మైసూర్కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఖ్యాతి అయోధ్యకు చేరింది. ఈ బాలరాముడి విగ్రహాన్ని చెక్కింది ఆయనే. కేవలం ఇదే కాదు, దేశంలో చాలా గుళ్లల్లో పూజలు అందుకుంటున్న చాలా విగ్రహాలను ఆయనే చెక్కారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏంటంటే, అయోధ్య బాలరాముడి విగ్రహం తయారు చేసిన శిల రామదాసు అనే రైతు పొలంలో దొరకడం. ఆ కృష్ణశిలతోనే అరుణ్ యోగి ఈ విగ్రహాన్ని చెక్కారు. అయోధ్యలోని గురువుల సమక్షంలో శిలను పరీక్షించిన తర్వాత విగ్రహం తయారీకి ఇదే శిలను వాడాలని నిర్ణయించారు. అప్పుడు పని మొదలు పెట్టిన అరుణ్ యోగి విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించారు. 51 inches పొడవు, 150 kgs బరువుతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. నల్లని కలువ తామరపై 5 years బాలరాముడి రూపంలో మూల విరాట్ను చెక్కారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో 2 days పాటు ఈ బాలరాముడి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి. అనంతరం సుముహూర్తంలో విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నారు. ఈ గర్భగుడిని కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. సూర్యకిరణాలు గర్భగుడిలో పడేలా రూపొందించారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో 1 January అయోధ్య ఆలయానికి భక్తులను అనుమతించడం లేదని చెప్పారు అధికారులు. ప్రతిష్టాపన కార్యక్రమాలు, కొందరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టుతో భక్తులను అనుమతించడం లేదని చెప్తున్నారు. 23 January తిరిగి యథావిధిగా భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అయోధ్య రామాలయం గర్భగుడిలో బాలరాముడిని చూసేందుకు భక్తులంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.